హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్ కెన్ మయీస్ కిచెన్. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలపాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఎక్కువగా ఫ్రూట్ సలాడ్ అంటే లిక్విడ్ నీళ్ళగా చేస్తారు కదా, కాకుండా ఇలా చిక్కగా చేసి చూడండి, తినడానికి ఎంతో బాగుంటుంది. ఇలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఒక అర లీటర్ పాలు కాచల్లాసిని పక్కన పెట్టుకున్నాను, పచ్చివైనా పర్వాలేదు. ముందు పాలను పొయ్యి మీద పెట్టి కొంచెం కాగనివ్వాలి, మూవీ క్లిప్లో చూపించిన విధంగా. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్, ఇది మార్కెట్లో దొరుకుతుంది, 30 grams తీసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి అలా మనకి లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి బాదం మిక్స్ పౌడర్ బయట రెడీమేడ్ దొరుకుతుంది, దాన్ని ఒక 1/2 tablespoon వేసాను, అది కూడా కలిసేలా కలుపుకోవాలి. కొలతల్ని గ్రామ్స్లో చెప్పాను కదా, కానీ ఇక్కడ మనం ఒక 1.5 tablespoon మన కస్టర్డ్ పౌడర్ను, 1/3 మనకి బాదం మిక్స్ పౌడర్ని కలుపుకోవాలి. బాదం మిక్స్ వల్ల మనకి టేస్ట్ అడిషనల్గా యాడ్ అవుతుంది. మూవీ క్లిప్లో చూపించిన విధంగా పాలు పైకి నురగలు వస్తూ మరుగుతున్నప్పుడు ఈ కలిపిన మిక్స్ని యాడ్ చేయాలి. అయితే ఇక్కడ మనము చిక్కదనం తక్కువ కావాలి అనుకున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ తగ్గించుకోవచ్చు, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తేనే మనకి మనకి పేస్ట్ మంచిగా మనకి తినడానికి స్మూత్గా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత అందులోకి ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్సర్ నేను వేసేయాలి. ఇక్కడ ఏ కంపెనీ అయినా మీ ఇష్టం, మీరు వాడే ఏ కంపెనీ అయినా పౌడర్నైనా వాడుకోవచ్చు. ఇలా మనకి మూవీ క్లిప్లో చూపించిన విధంగా ఉండాలి, లేకుండా ఒక గట్టిగా కలుపుతూ మనం కలుపుకోవాలి. అయితే ఇక్కడ షుగర్ అనేది మనము 100 grams తీసుకున్నాను, మీరు స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి షుగర్ తీసుకోండి. దాన్ని మరలా ఈ మిక్సర్లోకి మనం కాగుతున్న కస్టర్డ్ ఉంది కదా అందులోకి యాడ్ చేసి పూర్తి కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మరలా ఉడికించుకోవాలి. దానిలో మనకి కొంచెం బాయిల్ అవడం సరిగా అవ్వకపోయినా కూడా పచ్చివాసనలా ఒకలా ఉంటుంది. ఒక 10 to 15 minutes మంచిగా మనకు ఉండలు లేకుండా పంచదార అంతా కరిగిపోయి మనకి ఉండలు లేకుండా నీట్గా మనకి గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఒకవేళ కనుక ఇదేమైనా మనకి లూజ్ అయిందన్నా టైట్ అయిందన్నా పాలు యాడ్ చేసుకోవడం మన ఇష్టం, మనం చేసి దీన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలా ఉడికిన తర్వాత పక్కన పెట్టి మనం కొంచెం చల్లారనివ్వాలి. అయితే ఇది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనకి ఉండలు లేకుండా ఉంచుకోవడం చేసుకోవడం కోసం ఒక స్టెయిన్ అని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఈ మిక్సర్ మొత్తాన్ని అందులో వేసేసి పూర్తిగా మనం ఉండలన్నీ పోయేంతవరకు గట్టిగా ప్రెస్ చేస్తూ, మనం కొంచెం టైట్గా చేసాం కదా అందుకని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం దాన్ని మొత్తం వడపోసుకోవాలి. మనకి మూవీ క్లిప్లో చూపించిన విధంగా కొంచెం మనకి అది పైన అట్లా వస్తుంది, దాన్ని తీసేసేసి మనం దాన్ని మరలా స్మూత్ స్ట్రక్చర్ రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 2 apples తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కస్టర్డ్ పేస్ట్ అందులో వేసేసాను. అయితే ఇక్కడ ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏమేమి కావాలని అనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ బనానా 3 bananas కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, దాన్ని కూడా ఇందాక మిక్సర్లో వేసేసి మళ్ళీ ఒకసారి దాన్ని కలిపేసాను. అయితే ఇక్కడ మనం ఫ్రూట్స్ ఎన్ని రకాలు కావాలి, ఏమేమి కావాలని మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం దాన్ని కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. అయితే గ్రేప్స్ ఇక్కడ నేను తక్కువ వాడాను, ఎక్కువగా మేము 50 grams వేసాను, ఎక్కువగా తినం మేము అందుకని కొన్నే వేసాను. దాన్ని అక్కడ మిక్సర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అందులోకి నేను జీడిపప్పు యాడ్ చేశాను. అయితే జీడిపప్పు అనేది మీ ఇష్టం, ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఒక 10 to 15 వేసాను. అయితే లిక్విడ్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మనము పాలు యాడ్ చేయాలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టూటీ ఫ్రూటీని యాడ్ చేశాను, ఇది కూడా ఆప్షనల్, ఇది మనకి పిల్లలకి ఇష్టంగా తింటారని యాడ్ చేశాను. ఇలా రెడీ అయిన దాంట్లోకి మళ్ళీ పోమగ్రానేట్ ఇక్కడ 1/4 cup వేసాను. బనానాను యాపిల్ ఎక్కువ వేసి మిగతాన్ని తగ్గించేసాను, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన దాన్ని 1 hour ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత కూల్ అయిన తర్వాత ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా మూవీ క్లిప్లో చూసినట్టు 1 hour తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది అలా మనకి ఫైన్ పేస్ట్ లాగా మంచిగా మనకి తినడానికి స్మూత్గా ఉంటుంది. నేను అంత టైట్గా వద్దామంటే కొంచెం పాలు యాడ్ చేసుకుంటే నీళ్ళగా అవుతుంది. అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా
పిల్లలు ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ను తయారు చేయాలి చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.